ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదు సిఐ లక్ష్మణ. నేడు వివిధ పార్టీల నాయకులతో ఎన్నికల నిబంధనలు చర్చించిన తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి నేడు సదు మండలం జాండ్రపేట గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జి అనిషారెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి. హలో,
జరగండి మీరు నేడు హనుమంతరాయ దిన్నె నుండి వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉన్నూరు ఎన్నికల ప్రచారం వైసీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి జిల్లాలోని 12 స్థానాలను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక హనుమంతరాయ దిన్నెలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. గతంలో సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేశారని, రానున్న కాలంలో చిత్తూరు జిల్లాలో పాటు పుంగూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేందుకు తన వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, అధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో 4 పోటీలో ఉన్నారని, అందులో టీడీపీకే నష్టం జరుగుతుందన్నదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్, మంజుల, రేష్మ, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి పోకల అశోక్ కుమార్, నాగభూషణం షరీఫ్, ఖాదర్ బాషా, జయరాం రెడ్డి, నాగరాజ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, తుంగా మంజునాథ్, రాజేష్, రాఘవ, సూరి, జయకృష్ణ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోటో గాలంటే వేస్తానమ్మా, ఫోటో వేస్తానమ్మా. మేనిఫెస్టో కమిటీ మీటింగ్ ఉంది, మాట్లే 14వ తేదీ సమసంకరం సమావేశం ఉంది, దాని కోసం పెళ్ళిళ్ళు వచ్చిన వాళ్ళని ఏదేమైనా నేను లేకపోయినా కానీ మీ ఇంతమంది ఇడికొచ్చి పూజ చేసి ఎన్నికలకు ఈరోజు ప్రారంభం చేయాలని ఆలోచన చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఇక్కడ 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందిన అనుకున్నంత కనీసం 10% కూడా మనం ఏది కూడా సాధించలేకపోయాం. కారణాలు మీకు అంతా తెలుసు. గతంలో అయితే అనుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, 3.5 సంవత్సరం మనం ప్రతిపక్షం కంటే ఇంకా హీనంగా ఉండిపోయాం. 1.5 సంవత్సరంలోనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అన్నీ కూడా ఇలా చేశాం. ఆ తర్వాత 3.5 సంవత్సరం పోయింది, అప్పుడైతే పెనుగులో ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత పొయ్యిలో పడిపోయినాం. కాబట్టి మా అందరికీ కూడా నేను మీరు అనుకున్నట్లు మీ సొంత విషయాల్లో కానీ లేదా మీ గ్రామాల అభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ మీరు అనుకున్నంత నేను చేసి తప్పవచ్చు. అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా చేయండి. 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఉన్నారు. ఇక్కడ జిల్లాలో కూడా మనం ఏం చెప్పినా జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదే కాకుండా ఏదో కేవలం ఇప్పుడు కిరణ్ కుమార్ ఉన్నప్పుడు గీత గీసేశాడు, కందూరు పుంగనూరు కాన్స్టిట్యున్సీకి వస్తుందని చెప్పి కలికేరి నుంచి కందూరు దాకా డబుల్ రోడ్ వేసి ఈ పక్క సింగిల్ రోడ్ కానీ వదిలిపెట్టేశాడు. మీరు ఎప్పుడైనా పోతే ఆ దావులో చూస్తారు. అట్లే బాలమల్లపల్లి దగ్గర నుంచి ఆ పక్క డబుల్ రోడ్ అవుతుంది, ఈ పక్క సదుం పక్క సింగిల్ రోడ్ అవుతుంది. అతను ఒక జిల్లాలోనే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి,
అట్లా కాకుండా మనం మంత్రిగా ఉన్నా లేకపోతే శాసనసభ్యుడిగా ఉన్నా జిల్లా అభివృద్ధి మొత్తం కూడా నేను చేసేదానికి కృషి చేస్తాను. దీనికి ప్రత్యేకంగా కూడా నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విధంగా మనం తెచ్చుకోగలుగుతాము. ఆయన కూడా ఆయనకు చాలా ఎక్కువ మనం మద్దతు ఇస్తూ ఉన్నాము. ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రిని కాదని గతంలో మనం 8 స్థానాలు ఇచ్చాం, ఈసారి దాదాపు 12-13 స్థానాలు ఇస్తాం. కాబట్టి ఆయన కూడా మన జిల్లాను బాగా చూసుకోవాలనే ఆలోచనతో ఉంటాడు. మీకు తెలియంది కాదు, ఇది కొత్తగా 2-3 శాసనసభ్యులను మనము మార్చిన పరిస్థితి ఉంది. అలాగే పార్లమెంటు ఎన్నికలు కూడా దీనికి కలిసి ఉన్నాయి, జిల్లా అంతా తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరు నేనున్నాననుకునే మీరు అందరూ కూడా సొంత అక్కర తీసుకొని ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించేదానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ నేను పేరు పేరున ఈ తక్కువ సమయం ఉంది మనకు. మామూలుగా అయితే 45 రోజులు ఉండాల, కానీ మొదటి విడతలోనే మన 7 విడతలు ఉంటాయి, మొదటి విడతలోనే మన రాష్ట్రం ఎన్నికలు వచ్చాయి కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది. ఈ దీన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా కష్టపడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఈ ఒక నెల తప్పితే ఆ తర్వాత ఏది కావాలన్నా నేను మీకోసం ఉంటాను. మీ సొంత విషయాలు కానీ, మీ కుటుంబ విషయాలు కానీ, లేదా ఆర్థికపరమైన విషయాలు కానీ, లేకపోతే మీ గ్రామాల అభివృద్ధి కానీ, లేదా మన పుంగనూరు మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా నేను ఆ తర్వాత 5 సంవత్సరాల్లో నేను చూసుకొని మీ అందరూ ఈరోజు ఏదైతే మాటలు చెప్తారో ఓట్లు అడిగేటప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామని, అవన్నీ కూడా మీరు ఏదైతే మనం చేయగలిగినవి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పండి. తప్పనిసరిగా నేను మీరు ఇచ్చిన మాటను కాపాడుతానని చెప్పి ప్రతి నాయకుడికి తప్పకుండా ఇదే ఉత్సాహంతో ఈ 30 రోజులు కష్టపడాలని చెప్పి మనం ఫలితాలు మనం ఫస్ట్ వచ్చినప్పుడు నేను పెద్దగా ఎవరికి పరిచయాలు లేకపోయినా కానీ 42,000 వచ్చాయి, 2వ పర్యాయం 32,000 వచ్చాయి, మరి 10,000 తగ్గిపోయాయి. ఈసారి ఎన్నికలు వస్తే కనీసం ఆ 10,000కి ఇంకా 10,000 కలిపి మనం ఒక 50,000 దాటే విధంగా అందరూ 100,000 ఓట్లు అంటూ ఉన్నారు. ఇవన్నీ ఇట్లా చెప్తే అందరూ పనుకొని నిద్రపోతారు, ఎట్లా గెలుస్తాంలే అని. కాబట్టి అట్లంతా కాకుండా మనం చాలా పోటీ తీవ్రంగా ఉంది అని చెప్పి కష్టపడాలా. అందులో ఈ మనకు ఇప్పుడు ముక్కోన పోటీ లేకపోతే 4 పోటీ చేస్తారు. ఒక ఆయన ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాడు, ఇంకొక తెలుగుదేశం పార్టీ ఉంది, ఇంకో జనసేన పార్టీ వస్తుంది. ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మనకేమీ పెద్ద నష్టం జరిగేది ఏమి ఉండదు. అది తెలుగుదేశం పార్టీకే నష్టం కలిగిస్తారు తప్ప మనకేం నష్టం జరగదు, మన ఓట్లు ఇంటాక్ట్గా ఉంటాయి. అయినా మనం బలం పెంచుకునే విధంగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదు. సిఐ లక్ష్మణ. సోమల మండలంలోని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో నేడు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ సమావేశం నిర్వహించారు. సిఐ లక్ష్మణ మాట్లాడుతూ ఎవరైనా సరే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనానికి కూడా తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున స్వచ్ఛందంగా పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లను జెండాలను ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు తొలగించాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా సరే పార్టీ మీద అభిమానం ఉన్నట్లయితే వారు ఆర్ఓ అధికారికి ముందుగా తెలియజేసి పర్మిషన్ తీసుకొని జెండాను పెట్టుకోవచ్చునని తెలిపారు. ఏ పార్టీకి సంబంధించినటువంటి వాహనం అయినా సరే 3:00 తర్వాత లౌడ్ స్పీకర్ ఉపయోగించరాదని, ట్రాఫిక్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతరాయం కలగరాదని, ఆలయాలు మసీదులు చర్చిలు ఉన్న ప్రదేశాల్లో ప్రచారాలు చేయరాదని తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలలు కార్యాలయాలు మీటింగ్లు పెట్టరాదని తెలిపారు. బేసిక్గా రాజకీయ పార్టీల అభ్యర్థులకు శాఖల ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. సో మీరంతా గత ఎన్నికల్లో అయితేనేమి ఇప్పుడైతేనేమి వివిధ రాజకీయ పక్షాల పక్కన నిలిచినటువంటి వ్యక్తులు కదా. సో మీరు కోడ్లే కోడ్ కిందికి వస్తారు. సో మిమ్మల్ని అందరూ చేయకూడదు. సో నేను మళ్ళీ దాన్ని రిక్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. నేను మీ టైం 2 నిమిషాలు తీసుకుంటాను. ప్రతి రాజకీయ పార్టీ కూడా వేగం పెంచుతారు ఇక, అంటే
అన్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో క్యాన్వాసింగ్ విలేజ్ విజిట్స్. మీరు చేయాల్సిందల్లా ఒక పని, మాకు ఏ రాజకీయ పార్టీ పైన ప్రత్యేక అభిమానం కానీ వేరే ఉద్దేశాలు కానీ ఏమీ లేవు, ఆల్ ఆర్ ఈక్వల్. నేను అందుకే అందరిని అడిగా, ఈ రెండు పార్టీలు కాకోకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా అని చెప్పేసి. ఎవరైనా ఒకటే మాకు, ఎవరికైనా ఏ రకమైన పర్మిషన్ కావాలన్నా మేము చెప్పి ఇప్పిస్తాము. సో ఎవరైనా ఫ్రీగా రావచ్చు మీరు, మేము ఇక్కడ పలానా చోట మీటింగ్ పెడతాన్నాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ పైన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోమల్లో సంత ఏ రోజు? శనివారం రోజు దాదాపు ఒక 150 మంది నుంచి 200 మంది ఇక్కడ మొబిలైజ్ అయి ఉంటారు, కూరగాయలు కొనుక్కునే దానికి వచ్చి ఉంటారు. అప్పుడు అందరూ వాళ్ళకి మీటింగ్ అంటే ఒక మైక్ పట్టుకొని వాళ్ళకందరికీ చెప్పేయాలి, ఇంతమందికి చేరుతుందనే ఉద్దేశం అన్ని పార్టీలకు వస్తుంది కదా. సో ఎవరైతే 48 అంటే అట్లా మీటింగ్ కానీ ఇంకోటి కానీ పెట్టాలనుకునే వాళ్ళు 48 గంటల ముందు మాకు రిప్రజెంటేషన్ ఇస్తే, ఎవరు ఫస్ట్ వస్తే మేము రిప్రజెంటేషన్ పైన రాయడం జరుగుతుంది. ఏమని? రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఆన్ సోన్సో డేట్ అట్ సోన్సో టైం, ఈ తేదీ ఇన్ని గంటలకు ఈ రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అని చెప్పి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. సీనా మనం నిన్న అనుకున్నాం కదా, మెయింటైన్ చేస్తాము, ఆ రిజిస్టర్లో ఇది నోట్ చేస్తాము. సో వాళ్ళు చేస్తున్నారు మేము అదే టైం చేయాలి అంటే 100% నిరాకరిస్తాం చెప్తున్నాం. అంటే ఇది ఓపెన్గా చెప్తాను, ఎవరు ముందర వచ్చిస్తారో 48 గంటల ముందర ఒక, అంటే మీరు సంత రోజు పెట్టాలనుకున్నారు దానికి 48 గంటల ముందర మాకు టైం స్పెసిఫై చేయాలి. ఏమని? ఇన్ని గంటలకు మేము మీటింగ్ స్టార్ట్ చేస్తాము, ఇన్ని గంటలకు మీటింగ్ కంక్లూడ్ చేస్తాము అని చెప్పేసి టైం స్పెసిఫై చేయాలి. ఆ రకంగా మీరు పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ ఎనీ పార్టీ రిప్రజెంటేషన్ రాసి ఇవ్వాలి, దాని ప్రకారము మేము పై అధికారులకు చెప్తాము, అక్కడ నుంచి పర్మిషన్ తీసుకుంటాము, మీకు శాంక్షన్ అయింది గ్రాంట్ అయింది చేసుకోండి అనేసి చెప్తాము. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, పల్లెల్లో ఏమైంది అంటే ఈరోజు సోమల్లో ఒక పార్టీ వాళ్ళు చేస్తారు, తెలియకోకుండా ఇంకో పార్టీ వాళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చు. దానికని మేము ఏం చేస్తున్నామంటే, మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మాకు ఇన్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, మేము ఈరోజు ఈ టైం నుంచి ఈ వీధుల గుండా లేదంటే ఈ దారి గుండా ఈ నేడు వివిధ పార్టీల నాయకులతో ఎన్నికల నిబంధనలు చర్చించిన తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నియామాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో రాజకీయ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ నోటిఫికేషన్, 25వ తేదీ లోపు నామినేషన్లు, 26న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్లు ఉపసంహరణ, ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారాలు నిర్వహించాల్సి ఉందన్నారు. కరపత్రాలు, పత్రికలు, టీవీలో ప్రకటనల ఖర్చు అభ్యర్థి ఖర్చులోకి జమ చేయడం జరుగుతుందన్నారు. వాహనాలు, ఇళ్ల వద్ద పోస్టర్లు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలనుకునే వారు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వస్తే వారిపై తగిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐలు అరుణ్ కుమార్ రెడ్డి, సహదేవి, టీపీఓ కృష్ణారావు, టీడీపీ నాయకులు శ్రీకాంత్, కుమార్ రాజా, శ్రీనివాసులు, ప్రకాష్, చంద్రారెడ్డి, వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి, యశ్వంత్ కుమార్, గంగిరెడ్డి, జనసేన నాయకులు శివప్ప నాయుడు, పగడాల రమణ, విరూపాక్షి, శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు అలాగనే వేదిక మీద ఉన్నటువంటి మన ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు మిగతా స్టాఫ్కు, అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా పోలీస్ వారికి అందరికీ ముందుగా నా నమస్కారాలు. మనము ఈరోజు ఇక్కడ సమావేశమయ్యామంటే ప్రతి ఒక్కరికి తెలిసినదే, మనకు నిన్న ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎలక్షన్ కోడ్ కూడా వర్తించడం జరుగుతుంది వచ్చినప్పటి నుంచే. కాబట్టి ఎలక్షన్ కోడ్లో మనం ఏమి చేయాలా, ఏం చేయకూడదు, అంటే మీరు ఏ నియమాలు పాటించాలా, మీరు ఏమైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను మీరు దాటిపోయినట్లయితే మీ పైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. చాలా నిఘా నేత్రాలు కూడా మొత్తం అన్నిటి కూడా
సర్వలెన్స్ టీంలని పెట్టడం ఉంది. అలాగనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు అనేది కూడా పెట్టడం జరుగుతుంది. సెక్టోరియల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. కాబట్టి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది మన ఆఫీసర్లు మీకు క్లియర్గా కొంచెము క్లుప్తంగా చెప్తారు. అలాగనే ఇప్పటి నుంచి ప్రతి వెహికల్కి కానీ లేదా ప్రతి మీటింగ్ కానీ ర్యాలీకి కానీ మైక్ పర్మిషన్కి కానీ ప్రతి దానికి కూడా పర్మిషన్ ఖచ్చితంగా సంబంధిత ఆఫీసర్ల దగ్గర నుంచి మీరు తీసుకోవాలా. ఈ మైక్ ఇవన్నీ పర్మిషను డిఎస్పీ లేదా ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసరు వాళ్ళిద్దరు ఎవరో ఒకరి నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఇవి లేకుండా మీరు ఏం చేసినా కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసినట్టుగానే పరిగణించబడుతుంది. ఇప్పుడు కొన్ని ఏం నియమాల నిబంధనలు పాటించాలనేది మన సార్ గారు మీకు చెప్తారు, కొంచెం వినండి. పోస్టర్స్, అట్లానే శిలా ఫలకాలు, మీ పోలింగ్ బూత్ పరిధిలో ఉండే మీ పార్టీ ఆఫీసులు, అట్లానే పాంప్లెట్ ప్రింటింగ్, స్టిక్కర్స్ అతికించడము, నెక్స్ట్ మీ కార్యకర్తల బైక్స్ మీద, జీపుల మీద వెనక స్టిక్కర్స్ పెట్టుకుంటాము, ఇవన్నీ కూడా రిస్ట్రిక్టెడ్ అండి. మన ఊరు పరిధిలో మున్సిపాలిటీ పుట్టినకాడ నుంచి ఈరోజు వరకు ఉన్న శిలా ఫలకాల మీద కూడా ఏ రకమైన పొలిటికల్ లీడర్స్ పేర్లు ఉన్నా కూడా అవి కూడా డిఫెస్ చేయడం జరుగుతుంది, అవి కూడా చేస్తాము. ఇక్కడ నుంచి జనరల్ రూల్స్ మీకు తెలుసు. మీటింగ్స్ అవి పెట్టుకుంటే టీఎస్పీ గారు పర్మిషన్ కావాలి, ర్యాలీలు అవి కండక్ట్ చేసి కావాలి. ఇక్కడ మెయిన్ ప్రైవేట్ బిల్డింగ్స్ మీద హోర్డింగ్స్ మా బిల్డింగ్ మీదే కదా ఉంది అనేది పెట్టుకుంటున్నారు. మీ బిల్డింగ్ మీద పెట్టుకున్నా కూడా ఓనర్ ఎన్ఓసీతో పాటు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు మనకు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఆర్ఓ గారి దగ్గర ఖర్చులో దాన్ని నమోదు చేయించుకుని మాత్రమే పెట్టుకోవాలండి. దీని విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి, నా బిల్డింగే కదా నా సొంత బిల్డింగ్ మీద పెట్టుకున్నామనేది, అది కూడా వర్తించుకుంది దీనికి, అది చూసుకోండి. నెక్స్ట్ ఈరోజు తీసేసిన తర్వాత ఏ ఒక్క చిన్న ఫ్లాగ్ కట్టినా ఏం కట్టినా కూడా దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఖర్చులు రాయటం జరుగుతుంది, అది గమనించుకొని ఏది మీరు యాక్టివిటీ చేయాలనుకున్నా ఆర్ఓ గారి పర్మిషన్, కన్సర్న్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్లాల్సింది కోరుతున్నాం. పుంగనూరు టౌన్ ఉబేదల కాంపౌండ్ లో యువ నాయకుడు రామచంద్ర యాదవ్. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు, నా సోదర సోదరీమణులకు అందరికీ నా నమస్కారము. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఇప్పుడే కొద్ది నిమిషాలకు ముందు ఎన్నికల శంఖారావానికి సంబంధించిన షెడ్యూలు ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. అనౌన్స్ అయిన వెంటనే పుంగనూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మీ అందరి ముందుకు నేను వచ్చాను.
పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న మొట్టమొదటి మీటింగు మందే అవ్వడము ఈరోజు చాలా శుభదృష్టము. రాబోయే రోజుల్లో గత 30-40 సంవత్సరాల నుండి పుంగనూరు నియోజకవర్గానికి పట్టిన రాజకీయ గ్రహణం వేడడానికి కూడా ఇదే శుభ తరుణము. ఈరోజు మనం చూస్తున్నాము పుంగనూరు నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉంది. ఈరోజు ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం అంటే పుంగనూరు మాత్రమే. ఒక్క టెక్నికల్ కాలేజ్ కానీ ఓ మంచి ఉన్నత విద్యకు సంబంధించిన కాలేజీలు లేని నియోజకవర్గం ఉంది అంటే కేవలం పుంగనూరు నియోజకవర్గమే. గత 15-20 సంవత్సరాల నుండి కనీసం పుంగనూరు ప్రాంతంలో యువతకు సంబంధించి ఒక్క ఫ్యాక్టరీ కూడా ఒక్క కంపెనీ కూడా రాని నియోజకవర్గం ఉంది అంటే కేవలం పుంగనూరు నియోజకవర్గమే. మన ప్రాంతంలో ఉన్న సమస్యలు, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఈరోజు ఏ ప్రాంతంలోనూ లేదు. మనము పెద్ద పెద్ద సిటీలతో మనము కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు. ఈరోజు మన పక్కనున్న మదనపల్లి కానివ్వండి, పలమనేరు కానివ్వండి, పీలేరు, చిత్తూరు, కలికిరి, మన చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ పుంగనూరు నియోజకవర్గం మాత్రము గత 30-40 సంవత్సరాల నుండి అంతకు ముందు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. మనం నీళ్ల కోసం కొట్లాడుతున్నాము, రోడ్ల కోసం కొట్లాడుతున్నాము, ఈరోజు కాలేజీల కోసం కొట్లాడుతున్నాము, ఫ్యాక్టరీల కోసం కొట్లాడుతున్నాము, హాస్పిటల్స్ కోసం కొట్లాడుతున్నాము. కానీ గత 30-40 సంవత్సరాల నుండి ఏమాత్రం అభివృద్ధి చెందింది లేదు. ఇక్కడ పుంగనూరు నియోజకవర్గం నుండి వచ్చిన పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు పుంగనూరుని బేస్ చేసుకుని అభివృద్ధి చెందారు తప్ప పుంగనూరుని అభివృద్ధి చేసింది ఏమాత్రం లేదు, శూన్యము. ఇది కరెక్ట్ కాదు. పుంగనూరు నియోజకవర్గం కూడా మనకు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలతో పాటు మనము అభివృద్ధి చెందాలి. ఇక్కడ చదువుకోవడానికి ఉన్నత విద్యలు అభ్యసించడానికి కావాల్సిన కాలేజీలు కావాలి. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్స్ కావాలి. ఇక్కడ యువత ఉద్యోగం చేయడానికి ఉపాధి కోసము ఫ్యాక్టరీలు కావాలి, కంపెనీలు కావాలి, ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కావాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ జెండాతో సంబంధం లేకుండా ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని అజెండాగా తీసుకొని మేము ముందుకు వచ్చాము. ఇప్పటి వరకు నాయకుల్ని, పార్టీల్ని చూసి 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 పూర్తిగా విసిగిపోయినాము. తరాలు మారుతున్నాయి కానీ పుంగనూరు పరిస్థితి మారడం లేదు, బతుకులు మారడం లేదు. గ్రామాల్లో ఈరోజు కనీసం తాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. దీనంతటికీ కారణము ఇక్కడ ఉన్న నాయకులు. ఇక్కడ ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఇప్పుడున్న నాయకులు కావచ్చు, ఇంతకు ముందు ఉన్న నాయకులు కావచ్చు, పూర్తిగా స్వంత అభివృద్ధి పైన శ్రద్ధ చూపించడం తప్ప పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. దీనిపైన పోరాటం చేసిన వాళ్ళు లేరు, కేవలం రాజకీయంగా అభివృద్ధి చెందుతారు. వ్యక్తిగతంగా కక్షలతోటి రాజకీయంగా బలపడటం కోసము, తన వర్గాలను బలపరచుకోవడం కోసము, వ్యాపారాలను బలపరచుకోవడం, వ్యాపారాలు అభివృద్ధి చేయడం కోసము ఇక్కడ నాయకులు ప్రయత్నించారు తప్ప పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు ప్రయత్నించలేదు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మనకిక్కడ అభివృద్ధి కావాలి అంటే, మనకిక్కడ అన్ని సౌకర్యాలు కావాలంటే మనం మారాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. కనీసము రాబోయే మన తరాల వాళ్ళకి, మన పిల్లలకి మంచి చదువు చదువుకోవడానికి కాలేజీలు, హాస్పిటల్స్, కంపెనీలు, ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలో రావాలి, మనం అభివృద్ధి చెందాలంటే మొదట మనం మారాలి. మనకు మన ప్రాంతంలో అభివృద్ధి చేసే నాయకులు కావాలి. ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న నాయకులు పక్క నియోజకవర్గాల నుండి వస్తున్నారు, తిరుపతి నుండి, బెంగళూరు నుండి వస్తున్నారు. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకులను మీరు ఎన్నుకోండి. ఇప్పటి వరకు మీరు నాయకుల్ని, పార్టీల్ని చూశారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నేను తిరుపతి నుండి రాలేదు, పక్క నియోజకవర్గాల నుండి రాలేదు,
బెంగళూరు నుండి రాలేదు, నేను పుంగనూరులోనే ఉంటాను. మీరు నన్ను కలవాలన్నా 5 నిమిషాలు, నేను మిమ్మల్ని కలవాలన్నా 5 నిమిషాలు. ఏ సమస్య వచ్చినా మీ కుటుంబంలో సభ్యుడిలాగా నేనుంటాను. అందరం కలిసి ఈరోజు మీరందరూ నాకు తోడుగా ఉండండి. నేను మీకు తోడుగా ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా నేను ముందుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మనందరం బతుకులు మారుతాయి, పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతంలో మన పట్టణంలో కావలసిన అన్ని సౌకర్యాలు వస్తాయి. ఒక్క అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై పుంగనూరు. ఇంతటితో ఎస్ఆర్టీవీ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.